பின்னம்மா பாய் பாய்மா பாய் பாய் ఏవండి ఇంట్లో ఎవ్వరు లేరు ఇట్స్ మై డే మై విష్ ఏం చేద్దాం ఏ నువ్వు ఎవరివి నేను విన్నీన్ బ్రో మరి నేను ఎవరిని నువ్వు విన్నీవి నేను విన్నీనే ఆయన పక్కన రిమోట్ ఉంది అక్కడ టీవీ ఉంది ఆడుకోకుండా ఏం చేస్తున్నావు బా చెప్పే థ్యాంక్ యూ ఓ అసలు నీకు పిచ్చ కింద వాడు చూడ ఎలా ఉన్నాడు అయ్యో విన్ని నువ్వు చదువుకో చదువుకుంటే మంచి జాబ్ వస్తుంది ఇంకా నీకు మంచి పేరు వస్తుంది నువ్వు చెప్పింది కరెక్టే విని వాడి మాటలు నమ్మద్దు విన్ని యు గుడ్ బాయ్ విన్ని వద్దు డోంట్ కిల్ మీ వెరీ గుడ్ విన్నీ థ్యాంక్ యూ నువ్వు నాకు లైఫ్ చెప్పావు థ్యాంక్ యూ హే నువ్వు ఎవరివి నేను విన్నీను రా ఓ వెయిట్ నువ్వు విన్నీ ఇంకా నేను విన్నీ అంతే కదా భలే చెప్పిన అయినా దొరక దొరక టైం దొరికితే చదువుకోవడం ఏంది ఏ వాడు చదువుకుంటేందుకు డిస్టర్బ్ చేస్తున్నావు వెళ్ళిపో ఇక్కడ నుంచి ఎయ్ గమ్మునుండవయ్ ఆయన ప్రతిసారి చదువుకోవడం అనే కాదు బయట గ్రౌండ్కి వెళ్ళి ఆడుకోవాలి నువ్వు చెప్పింది కరెక్టే అరే విన్నీ గ్రౌండ్ లోకి వెళ్ళి ఆడరా విని వాడు మాటలు నమ్మద్రా వెళ్ళొద్దు చదువుకో వద్దు ఏ ఎవరు నువ్వు ఎన్నిసార్లు అడుగుతావు ఎన్నిసార్లు అరుస్తావు ఆయన ఇంట్లో ఎవరు లేరు ఆయన ఈ వీడియో గేమ్లు చదువుకోవడం ఎందుకు మనకి ఫ్రిడ్జ్ లో ఐస్ క్రీమ్ ఉంది మొత్తం తినేసి అక్క రాక ఉండు బాయ్ సరే సరే థ్యాంక్ యూ బాయ్ విన్నీ తొందర తీరా హెడ్ఏక్ వస్తుంది ఎంతసేపు రా ఏం చేస్తున్నా ఏం లేదక్క జస్ట్ అలా కూర్చున్నాను ఏంటి బా తిన్నావా ఐస్ క్రీమ్ అని చెప్తే అంతే లేదక్క ఇవి ఆకలితో ఎప్పులు బాగా ఆకలేస్తుంది ఇంట్లో ఎవ్వరు లేరు బాగా ఆకలేస్తుంది ఏంటి మమ్మీ లేదా లేదు ఏ అవునా దెన్ ఇట్స్ మై డీ ఏంటి వీడియో గేమ్స్ ఆడతావా డాడీకి చెప్తా కాదు వంట చేస్తాను నువ్వు వంట చేస్తావా వంట చేస్తావా ఎస్ వద్దక్క ప్లీజ్ అక్క వద్దక్క ప్లీజ్ ఇప్పుడే కదా ఆకలేస్తుంది అన్నావు మమ్మీ వచ్చాక తింటాలే వద్దు ప్లీజ్ ప్లీజ్ ఆగు నేను చేసి పెడతా అన్నాను కదా వద్దక్క వద్దు వద్దక్క ప్లీజ్ అక్క నేను చేసి పెడతా అన్నాను కదా వద్దక్క ప్లీజ్ అక్క వద్దు వద్దక్క ఫ్లఫీ అక్క నేదో పొరపాటు నాన్న అక్క నువ్వు ఇంత పెద్ద పనిష్మెంట్ ఇస్తాను అనుకోలేదు కాదు కాదు ఫస్ట్ దోశ చేయాలా లేకపోతే చట్నీ చేయాలా చట్నీ చేయాలి అయినా మనకెంత కక్కివి ఎంచక్క మమ్మీ చేస్తే మనం తింటాం కదా అక్క మనకి రాని పని చేయకూడదు అక్క కష్టే ఫలి ప్రయత్నిస్తే సాధించలేదంటూ ఏదీ లేదు చిన్న చట్నీకి అంత పెద్ద మాటలా సరే చేపో ఓకే లెట్స్ గో విన్ని విన్ని రారా ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేయి ఏంటి యూట్యూబ్ లో చూసి చేస్తావా ఈ రోజు ఏదో అయ్యేటట్టుంది నేను ఇవ్వను ఏ ఏం కాదులేరా ఇటు ఇవ్వు
నేను ఆన్ చేస్తా. వెల్కమ్ టు కొంపలో కుంపటి. కొంపలో కుంపటా, నాకేదో తేడా కుడుతుంది అక్క. నేను చేస్తా అన్నాను కదా, నువ్వు చేస్తావని నా భయంగా. అబ్బా ఆపరా, లైఫ్ లో తినని వంట తినిపిస్తాను, లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేటట్టుగా. ఇదక్క ఇది కరెక్ట్ గా చెప్పావు, నాకు ఇది ఫుడ్ చేస్తే లైఫ్ లాంగ్ ఉండిపోయిద్ది. అబ్బా ముందుగా పల్లీలు వేయించాలి. ఓ పల్లీలు, సింపుల్. అదేంటి ఇప్పుడేగా చెప్పింది, అందులో ఎలా తీసుకొచ్చావు? మొన్న మమ్మీ చట్నీ చేసింది కదా, దానిలో కొన్ని పల్లీలు పక్కన పెట్టాను. మొన్న సండే అంటే వారంవి. ఏంటి పోయిన వారంవి అవి? పర్లేదు నేను చేస్తాను. ఏదో డౌట్ కుడుతుంది అక్క. తప్పదా? తప్పదు. వన్ టూ త్రీ డన్ డన్. అక్క చట్నీ అంటే ఈ కలర్ వచ్చింది. అదేరా నేను ఆలోచిస్తున్నాను. అమ్మో నాకు తినబుద్ధి కావట్లే. అయినా కలర్ తింటామా? ఏంటి స్మెల్ చూడు. ఓవర్ చేయకు అక్క. ఫస్ట్ పెనం పెట్టి స్టవ్కిచ్చి దోశలంట. అయ్యక్క చూపి. వేస్తాను. తిప్పుతున్నాను. అదేంట కమ్మిపో షేప్ లో వచ్చింది. షేప్ తో పనేముంది? ఆ తెలుసు, షేప్ ని తింటామా ఏంటి? ఏంటక్క అది మాడింది? అదేరా అర్థం కావట్లేదు. నువ్వే చెప్పావు కదా తిప్పమని. ఆ మధ్యలో యాడ్ వచ్చింది, నన్నేం చేయమంటావు? ఆ ఇదేంటక్క, ఇది కూడా మాడిపోయింది. నీకు వంటరాదు, ఏం రాదు, నేను వెళ్ళిపోతా. సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి. సబ్స్క్రైబ్. A few moments later. చ అనసరం గాకలిస్ అని చెప్పాను. దోశ రెడీ. వావ్ దోశ ఏంటక్క మాడిపోలేదు. టేస్ట్ చేసి చెప్పరా? మమ్మీ. అవ్వా అమ్మా. ఏమైందిరా? ఏ కలిపేదానిలో? అక్కడ ఊరికే మాడిపోతుంది అది ఇది అన్నావని వైట్ పౌడర్ ఏదో ఉంటే కలిపాను. అక్క విన్ని. ఏంటి నీకు ఇంకో దోశ అయినారా? కొడతా మళ్ళీ ఆపు. మమ్మీ వచ్చింది అనుకుంటా. మమ్మీ. అమ్మా అమ్మా నువ్వు వెళ్తే వెళ్ళమ్మా, అక్క నాకు స్నాక్స్ ముందే పెట్టాలమ్మా. అక్కకి చెప్పాను కదా నాన్న స్నాక్స్ ఉన్నాయి పెట్టమని చెప్పి, నీకు చెప్పలేదా? చెప్పలే. అయినమ్మా సారీమా, నేను చాలాసార్లు చెప్పాను నీ స్నాక్స్ బాగాలేదు బాగాలేదని. నీ వంటకి బ్యాడ్ నేమ్ పెట్టా కదా. నువ్వే సరి ఏదన్నా చెయ్యి, నేను బాగుందని చెప్తా. లవ్ యూ మా. లవ్ యూ మమ్మీ.